ఫ్రెండ్స్ బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయటం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు వేయని ఎత్తుగడలు అంటూ లేవు తాజాగా కూడా నిన్న మొన్న శనివారం నాడు దాదాపుగా నేరుగా ఢిల్లీ నుంచి చెన్నైలో ల్యాండ్ అయిపోయారు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అలాగే బీజేపీ వ్యూహకర్త అంటే మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నా లేదా నడ్డా బీజేపీ రథసారథిగా చెప్పుకుంటున్నా నిజానికి బీజేపీ వ్యూహకర్త జాతీయ స్థాయిలో మరి అమిత్ షానే చెప్పుకోవాలి అమిత్ షా హోంమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీని ముందుకు నడిపించడం కోసం బలోపేతం చేయడం కోసం ప్రభుత్వాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మనకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి ఒకటి రెండు చెప్పుకోవచ్చు ముఖ్యంగా అన్నాడీఎంకేతో తమిళనాడులో పొత్తు పెట్టుకొని అన్నాడీఎంకేని ముక్కలు చేసి దాదాపు అన్నాడీఎంకే కకావికలం అయిపోతే అన్నాడీఎంకే అంతా క్యాప్చర్ చేసి అన్నాడీఎంకేని డమ్మీగా మార్చి బీజేపీ పాగా వేయాలనేది వ్యూహంగా కనపడుతుంది అంటే అన్నాడీఎంకే ఒక సుస్థిరమైనటువంటి స్థానం గల పార్టీ డీఎంకేని కానీ డిఎంకే పార్టీల్లో కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు నాయకుల ఇళ్లపై ఇప్పటికే ఈడీ ఇతర శాఖల ద్వారా దాడులు జరిగాయి అంటే వారందరినీ నయానో భయానో ఒప్పించో మెప్పించో మొత్తం మీద లొంగ తీసుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేసినట్టుగా కనపడుతోంది ఇప్పుడైతే మరి తమిళనాడు మీద ఒక కీలకమైన ఎందుకంటే ఒక ఆరు నెలల కాలంలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న దృష్ట్యా ఇంతవరకు సరైనటువంటి ఫుట్టింగ్ లేని తమిళనాడులో బీజేపీ తనకంటూ ఉనికి ఉంది తనకంటూ ఒక సుస్థిర స్థానం ఉంది అని తెలియజెప్పుకోవడం కోసం ఇప్పటి నుంచే వ్యూహం వేస్తోంది అలాగే కేరళలో పిరదైరవి ప్రభుత్వం కూడా అనుకున్నంత సమర్థంగా లేదు అనే భావన బీజేపీకి ఉంది అక్కడ కూడా కేరళలో కూడా కేరళలో ముఖ్యంగా వామపక్ష భావజాలం మరి తొంభై శాతం నిండిపోయినటువంటి నాయకత్వం ఉంది అక్కడ అటువంటి చోట కూడా బీజేపీ పాగా వేయటం కోసం ఎత్తుగడలు వేస్తోంది ఎటొచ్చి కీలకమైనటువంటి రెండు రాష్ట్రాలు మరి బీజేపీకి ఒకంత కొరుకుడు పడకుండా ఉన్నట్టుగా కనపడుతుంది ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు తెలంగాణ తెలంగాణలో అంతో ఇంతో మొదటి నుంచి బీజేపీకి కొంత సానుకూలత ఉంది సానుకూల దృక్పథం బీజేపీ పట్ల ఇక్కడి ప్రజల్లో ఉంది తెలంగాణలో బీజేపీ ఎంతో కొంత తన ఉనికిని సుస్థిరం చేసుకోవటం తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలని ఎప్పుడు చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా బీజేపీకి తెలంగాణలో ఉనికి ఉంది అని చెప్పుకునే అవకాశం ఉంది కానీ ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలంగాణ పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా అసలు ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి కేవలం నూట కంటే తక్కువ ఓట్ల స్థితికి పడిపోయిన దయనీయమైన పరిస్థితి అందువల్ల అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ బీజేపీని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిలబెట్టాలంటే తమదైన శైలిలో ఎత్తులు వేయక తప్పదని అమిత్ షా అర్థం చేసుకున్నారు అందుకనే తెలంగాణలో ఇప్పటికైతే ఆ ఆకర్ష్ పథ పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే ఆ ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ నుంచి అలాగే టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి మరి నాయకులను ఆకర్షించి నాయకులను దాదాపుగా నయానో భయానో తెచ్చుకొని మొత్తం మీద బీ బీజేపీని బలోపేతం చేయడం కోసం బీజేపీని సమర్థంగా బీజేపీ ఇక్కడ తెలంగాణలో మనగలుగుతోంది అని చెప్పడం కోసం ప్రయత్నాలు వేస్ చేస్తున్నారు ఇందుకు కొంతమంది కొత్త నాయకులను కేంద్రం నుంచి దిగుమతి చేశారు వారందరూ కూడా ఈ పనిలోనే ఉన్నారు ఇటు వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అంటే ఒక ఏడాది కాలం వరకు కొనసాగినటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు పూర్తిగా తెలుగుదేశం కనుసన్నల్లో మెలిగినటువంటి పరిస్థితి అసలు ఆయన మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కాంగ్రెస్లో మంత్రిగా చేసి కాంగ్రెస్ రాజకీయాలను వంట పట్టించుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి రావటం రావటమే బీజేపీలోకి రావటమే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు అయితే ఆయన కొంత అయోమయంలో పడిపోయి అంటే ఎలా పార్టీని ముందుకు నడిపించాలి అన్న మీమాంసలో తెలుగుదేశం పక్షాన చేరిపోయి కొంత అసమ్మతిని ఆయన మీద కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఫలితంగా వీర్రాజు మరి అధ్యక్షుడిగా రావటం జరిగిపోయింది సోమువీర్రాజు ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా అయిన తర్వాత మౌలికంగా అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు చేశారు మరి టీడీపీకి అనుకూల వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకటొకటిగా దూరం చేస్తూ వాటన్నిటిని పార్టీ నుంచి బయటికి పంపిస్తూ మొత్తం మీద అసల సిసలైనటువంటి మరి బీజేపీని నిలబెట్టడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి అంటే కేరళ నుంచి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ఎలాగో వారు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయటానికి ఒక బహుళ రచన అంటే బహుళ అంతస్తుల పథక రచన ఒకటి చేశారు అంటే ఒకటి కాకపోతే ఒకటి అంటే వాళ్ళని ముందు కీలకమైనటువంటి నాయకుల్ని తీసుకోవటం తమ పార్టీలో చేర్చుకోవటం ఒకటి అలాగే ఒకవేళ కీలకమైనటువంటి నాయకులు కానీ కీలకమైనటువంటి వ్యక్తులు కానీ ఇతర పార్టీల నుంచి రానప్పుడు వారి మీద ఈడీ దాడులు కానీ సిబిఐ దాడులు కానీ లేదా ఇతరత్ర ప్రయోగించటం లేదా వారు ఏదైనా బ్యాంకు బ్యాంకులకు రుణాలు రుణపడి ఉంటే వాటి మీద ఒత్తిడి చేయటం ఇలాంటివి ఇవన్నీ కాకుండా రాజకీయమైనటువంటి ఎత్తుగడలు రాజకీయంగా అంటే ఆ ప్రభుత్వాలకి బీజేపీ ఇతర ప్రభుత్వాలకి రాజకీయంగా సహకరించకుండా రాజకీయంగా ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి వాటిని లొంగ తీసుకోవటం ఇట్లా ఏ విధంగానైనా మొత్తం మీద దక్షిణాదిన బీజేపీని బలోపేతం చేయటం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్థానిక నాయకత్వాల్లో సమన్వయ లోపం స్థానికంగా ఉన్నటువంటి నాయకుల అభిజాత్యం అంటే వాళ్ళు తమకు తామే మరి ఉన్నతలో తామెవరికి తడవల్చాల్సిన పని లేదు కేంద్ర నాయకత్వాన్ని కూడా అవసరమైతే తులనాడేటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనబడుతున్నాయి అది ఆంధ్రప్రదేశ్లో కానీ మీకు తెలంగాణలో కానీ అలాంటి వాతావరణం ఉంది అయితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బీజేపీని మరి ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న నాయకుడు కానీ బీజేపీని జనంలోకి వేగంగా తీసుకెళ్లగల నాయకత్వం కానీ రెండు చోట్ల లేదని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఆ స్థాయి నాయకులు బీజేపీలో ఎదగడానికి అవకాశం రాలేదు ఇప్పుడు బీజేపీ ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లగల నాయకత్వాన్ని ఉభయ రాష్ట్రాల్లోనూ దాదాపుగా తయారు చేసిందనే చెప్పుకోవాలి తెలంగాణలో బండి సంజయ్ ఉన్నారు ఆయన ఎంపీ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్లో సోము వీర్రాజు ఉన్నారు ఆయన ఎమ్మెల్సీ కూడా అయితే ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు బీజేపీ అండన బీజేపీ పార్టీని ముందుకు నడిపించడం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఒక కీలకమైనటువంటి అంశం మాత్రం రెండు వేల పద్నాలుగు దాకా కలిసి ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాలు రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఇంతో అంతో ఇంతో ఇతోధికంగా సాయం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం మాట తప్పి ఈ రెండు రాష్ట్రాలను సరిగా పట్టించుకోలేదన్న ఒక అభియోగం మాత్రం ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే మరి చట్టం చేసి కూడా ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకపోవటం అలాగే రైల్వే జోన్ కానీ అలాగే ఇప్పుడు పోలవరం కానీ వీటన్నిటి విషయంలో బీజేపీ స్పందన అంత సా అంత సానుకూలంగా లేకపోవటం అసలు హోదా విషయంలో అయితే కంప్లీట్గా మర్చిపోండి అది మర్చిపోయిన అంశం అని చెప్పటం ఇలాంటివన్నీ కూడా బీజేపీ బీజేపీ తన మాట నిలబెట్టుకోలేదన్న ఒక భావన కల్పించాయి తెలంగాణ విషయంలో కూడా అంది తెలంగాణలో కూడా బీజేపీ ఇప్పటికీ దాదాపు ఒక జిఎస్టీ కానీ మిగతా పన్నుల ద్వారా ఒక రెండు లక్షల కోట్లో మూడు లక్షల కోట్లు ఇచ్చినప్పుడు దాంట్లో సగం కూడా మాకు ఇవ్వలేదు ఇంతవరకు గ్రాంట్స్ కానీ మిగతావన్నీ అని చెప్తున్నారు అంటే ఏ రకంగా చూసినా ఉభయ తెలుగు రాష్ట్రాల పక్ష కొంత వివక్ష సాగుతున్నదన్న ప్రచారం మాత్రం గట్టిగానే ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంటే బీజేపీని బలోపేతం చేయడానికి ఒక పక్కన అమిత్ షా లాంటి వాళ్ళు కీలకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నప్పటికీ బీజేపీ పుంజుకోకపోవటానికి అనేక రకాల కారణాలు కనబడుతున్నాయి చూద్దాం ఇప్పటికైతే హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే బల్దియా ఎన్నికలు జరుగుతున్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్థానికంగా మేము చేశామని చెప్పుకోవడానికి బీజేపీ ఒక ఒక ప్రత్యేకమైన పథకం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేసిన సందర్భం కానీ పరిస్థితులు కానీ లేకపోవటమే ఆ పార్టీ కోరరు తనానికి నిదర్శనంగా కనపడుతోంది చూద్దాం బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎంతవరకు సానుకూలత లభిస్తుందో చూడాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ప్రెస్ చేయండి